విదేశాలలో చదవాలనేది మీ కోరిక కానీ చాలా సందేహాలు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ తెలుగుదేశం జనసేన రెండు పార్టీల కూటమితో బీజేపీ కూడా జత కట్టే పరిస్థితులు వస్తాయి జత కడితే అంటే ఈ ఈ కూటమి కొంత ఎక్స్పాండ్ అయితే అంటే ఇప్పుడు రెండిటికే పరిమితమైపోయింది కదా జనసేన అండ్ టీడీపీ బీజేపీ కూడా ఈ టీంలోకి వచ్చింది అనుకున్నాం అప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి భారీగా టీడీపీ సీట్లకు గండిపడే అవకాశం ఉంది భారీగా అంటే మామూలు భారీగా కాదు డెబ్బై ఐదు సీట్ల దాకా ప్రతిపక్షాలకు సారీ తన మిత్రపక్షాలకు ఇచ్చేసి కేటాయించేసి కేవలం వంద సీట్లకే పరిమితమై పోటీ చేయవలసిన పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు మనకు అర్థమవుతోంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ టీడీపీ దగ్గరికి రాలేదు టీడీపీ భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళింది అప్పుడు ఎవరు ట ఎవరు ట ఎవరు ఏమంటాం టర్మ్స్ ఎవరు ఇచ్చేస్తారు డిక్టేట్ చేస్తారంటే బీజేపీ డిక్టేట్ చేస్తుంది బీజేపీ టర్మ్స్ డిక్టేట్ చేసినప్పుడు అది టీడీపీ జనసేన రెండు ఫాలో కావాల్సిందే ఇంకొక మార్గం లేదు లేదంటే బీజేపీని వదిలిపెట్టి ఈ రెండు పార్టీలే పోటీ చేయాలి ఇది సాధ్యమే పని కాదు మళ్ళీ ఆల్రెడీ బీజేపీ దగ్గరికి వెళ్ళారు మంత్రాలు చేశారు చర్చలు జరిపారు ఇదంతా జరిగినప్పుడు బీజేపీ కూడా ఇదే అదనంగా భావించి ఒక ఇరవై ఐదు అసెంబ్లీ సీట్ల దాకా కోరినట్టు తెలుస్తోంది ఆల్రెడీ జనసేన పార్టీ యాభై దాకా ఉంది దాని మార్కు సో యాభై ప్లస్ బీజేపీకి ఇరవై ఐదు ఇస్తే డెబ్బై ఐదు సీట్లు పోను ఇంకా మిగిలేటివి వంద సీట్లు మాత్రమే మ్యాజిక్ ఫిగర్ ఎంత కావాలి ఎయిటీ ఎయిట్ టు నైంటీ కావాలి ఎయిటీ ఎయిట్ నైంటీ కావాలంటే టీడీపీ పోటీ చేసే వంద సీట్లలో యాభైకి పైగా గెలవాలి రిమైనింగ్ నలభై సీట్లు కనీసం ఈ రెండు పక్షాలకు రెండు మిత్రపక్షాలకు ఇచ్చే వాటి నుంచి రావాలి లేకుంటే సాధ్యమే పని కాదు అంటే అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అందువల్ల తెలుగుదేశం పార్టీ సీనియర్ల మెడ పైన ఈ పొత్తుల కత్తి వేలాడుతోంది ఎవరి కంఠం ఎప్పుడు తెగిపోతుందో ఎవరికి తెలియదు చాలామంది సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది కేసినేని చిన్ని దగ్గర నుంచి నేను మొదలు పెడతాను కేసినేని చిన్ని విజయవాడ ఎంపీ నుంచి ఎంపీ సీటుకు పోటీ చేయాలనుకుంటున్న వ్యక్తి ఆయననే అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ ఇప్పుడు ఆయనకు ఇవ్వలేని పరిస్థితులు నెలకొని నెలకొంటున్నాయి సో కేశినేని చిన్ని లోకేష్ తోడలుడు భరత్ అండ్ గొర్రెల బుచ్చా చౌదరి బండారు సత్యనారాయణమూర్తి అండ్ పరిటాల శ్రీరామ్ భూమా అఖిలప్రియ కళా వెంకట్రావు అశోక్ గజపతి రాజు అయ్యన్న పాత్రుడు గౌతమ్ శిరీష గండి బాబ్జీ గంటా శ్రీనివాసరావు పల్లా శ్రీనివాసరావు జలీల్ ఖాన్ అండ్ బోండా ఉమామహేశ్వరరావు మండలి బుద్ధప్రసాద్ అండ్ కాగిత కృష్ణప్రసాద్ కుల్లు రవీంద్ర ఆలపాటి రాజా నక్కా ఆనందబాబు అండ్ ప్రభాకర్ చౌదరి అండ్ గాలి భానుప్రసాద్ సుగుణమ్మ బుజ్జల సుధీర్ ఈ పేర్లన్నీ ఎవరంటే వీళ్ళందరూ ఇందు ఇందులో చాలామంది మాజీ మంత్రులున్నారు మాజీ ఎంపీలు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు వీళ్ళంతా కూడా టీడీపీలో సీదర్లుగా గుర్తింపు ఉన్నవు వ్యక్తులు బట్ వీళ్లకు ఈ నేను చెప్పాను కదా మిత్రపక్షాలకు టీడీపీ మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపు ఆ స్థాయిలు జరిగితే అంటే డెబ్భై మార్క్ దాటి డెబ్బై దాకా వెళితే ఇంకా డెబ్బై ఐదు సీట్లను టీడీపీ కోల్పోయినట్లే కోల్పోవడం ఇంత సెన్స్ గెలిపోవడం సంగతి నేను చెప్పట్లేదు తెలుగుదేశం పార్టీ కోల్పోతుంది టీడీపీ మద్దతుతో ఆ రెండు పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తారు ఆర్ జనసేన సో టీడీపీ యాజీస్గా టీడీపీ నుంచి పోటీ చేయాలనుకుంటున్న వాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ కావచ్చు ఇంకా వేరే లిస్ట్ కూడా ఉండవచ్చు వీళ్ళందరికీ ఆశాభంగమే ఇప్పుడు వాళ్ళంతా ఏం చేయాలి అసలు ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి మా భవిష్యత్తు ఏమిటి అని దాని మీద వాళ్ళు పాపం చాలా ఆందోళనతో ఉన్నట్టు కనిపిస్తుంది బీజేపీ చూడండి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బీజేపీ టర్మ్స్ డిక్టేట్ చేస్తుంది బీజేపీ చంద్రబాబు నాయుడు దగ్గర ప్రతిపాదన అనండి షరతు అనంది ఏమిటంటే అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఇది నేను అఫీష అథెంటిక్ కాదు బట్ జరుగుతున్న ప్రచారం ఏమిటంటే భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం విజయవాడ అండ్ నర్సాపురం రాజమండ్రి తిరుపతి రాజంపేట అండ్ అటువంటివి కనీసం ఒక ఎనిమిది తొమ్మిది లోక్సభ స్థానాలను బీజేపీ కోరుతున్నట్టు బీజేపీ పట్టుబడుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఇంతవరకు బీజేపీకి ఆ సీట్లలో ఇప్పుడు విజయవాడ నేను చెప్పా కేసు నేను చిన్నికి అక్కడ గండం గండం ఏర్పడినట్టే సరే బీజేపీ దర్శపురం అయితే బీజేపీ తరపున రఘురామకృష్ణరాజు ఉండే ఛాన్సెస్ ఉంటాయి కనుక ఇబ్బంది లేదు విశాఖపట్నం కూడా బీజేపీ పోటీ చేయాల్సి వస్తే లోకేష్ తోడలుడు భరత్కు కత్తిరింపు జరిగినట్లే అట్లా కాన్స్టిట్యూన్స్ అన్నిట్లో కూడా ఈ పరిస్థితి ఉంటుంది లోక్సభ స్థానంలో బీజేపీ ఎక్కడైతే అడుగుతుందో తెలుగుదేశం పార్టీకి సంబంధించి పోటీ చేయాలనుకుంటున్న వాళ్ళు పొటెన్షియల్ వ్యక్తులు వాళ్ళు ఆ సీట్లను వాళ్ళు కోల్పోవాల్సిందే ఇంకా వేరే ఆప్షన్ లేదు తర్వాత మనం ఒక్కసారి అయితే గ్లాన్స్ చూద్దాం జనసేన పార్టీ యాజ్ ఈజ్గా ఇప్పుడు ఈ రోజు వరకు కోరుతున్నా లేకుంటే ప్రతిపాదిస్తున్నా అడుగుతున్నా లేకుంటే ఇంకా కొద్దిగా మోటు భాషలు చెప్పాలంటే యాచిస్తున్న సీట్లు ఏమిటంటే జిల్లాల వరకు చెప్తారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో హెచ్చెర్ల శ్రీకాకుళం పలాస అండ్ విజయనగరం జిల్లాకు వస్తే విజయనగరం నెల్లిమర్ల తర్వాత విశాఖపట్నం జిల్లాకు వస్తే ఇక్కడ ఎక్కువ సీట్లు అడుగుతుంది జనసేన పెందుర్తి ఎలమంచిలి చోడవరం విశాఖ సౌత్ విశాఖ నార్త్ భీమిలి అండ్ అనకాపల్లి గాజువాక ఈ సీట్లు ఉన్నాయి అట్లాగే ఈస్ట్ గోదావరి డిస్టిక్ అంటే ఉభయ తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం కాకినాడ సిటీ కాకినాడ రూరల్ ముమ్మిడివరం రాజమండ్రి రూరల్ రాజమండ్రి రూరల్ అంటే ఊరట్ల పుచ్చే చౌదరి ప్రాతినిధ్యం వస్తున్న కాన్స్టిట్యుసీ సో రాజమండ్రి రూరల్ రాజానగరం కొత్తపేట రామచంద్రపురం అమలాపురం రాజోలు పీగన్నవరం కృష్ణా జిల్లా విషయానికి వస్తే విజయవాడ వెస్ట్ అండ్ విజయవాడ సెంట్రల్ విజయవాడ ఈస్ట్ అండ్ అవనిగడ్డ పెడన నూజివీడు మచిలీపట్నం అండ్ కైకలూరు పెనమలూరు గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాకు వస్తే తెనాలి అండ్ గుంటూరు వెస్ట్ పెదకూరపాడు తాడికొండ పొన్నూరు వేమూరు గుంటూరు ఈస్ట్ ఈ కాన్షియస్ ఉన్నాయి ప్రకాశం నెల్లూరు రాయలసీమ ఈ ప్రాంతాలకు సంబంధించి దర్శి గిద్దలూరు నెల్లూరు సిటీ కోవూరు కావలి తిరుపతి అండ్ భద్రపల్లి చిత్తూరు నగరి నగరి అంటే రోజా ప్రాతినిధ్య వహిస్తున్న కాన్షియన్స్ మంత్రి రోజా నగరి అంటే ఆళ్లగడ్డ నంద్యాల గుంతకల్లు బద్వేలు రైల్వే కోడూరు రాజంపేట పుట్టపర్తి ధర్మవరం ఇవి ఈ ప్రకాశం నెల్లూరు రాయలసీమకు సంబంధించి ఇక మనం వెస్ట్ గోదావరికి రావాలి ఎందుకంటే అది కీలకమైన జిల్లాగా అందరం భావిస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ అంటే ఇప్పుడు ఉభయ ఉమ్మడి తూర్పు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల జిల్లాలలో ఉన్న ముప్పై నాలుగు సెగ్మెంట్లలోనే ఎక్కువ సీట్లను జనసేన పార్టీ కోరుతోంది చాలా రోజులుగా అయితే ఎన్ని సీట్లు ఇస్తూ ఇస్తారు టీడీపీ అనేది పక్కన పెడదాం ఎన్ని సీట్లకు అంగీకారం కుదురుతుంది ఉభయల బజ్జ అనేది వేరే విషయం బట్ ఇక్కడ టీడీపీ సారీ జనసేన పార్టీ వైపు నుంచి వస్తున్న డిమాండ్ ఇదంతా కూడా సో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు వస్తే నర్సాపురం భీమవరం తాడేపల్లిగూడెం తణుకు నిడదవోలు ఉంగుటూరు ఏలూరు గోపాలపురం పోలవరం అండ్ కొవ్వూరు ఆచంట ఈ కాన్స్టిచెన్సీస్లో అంటే పోటీ చేయాలని జనసేన పార్టీ చెబుతోంది కాపు సంక్షేమ నాయకుడు శ్రేగుడి హరిమ జొగయ కూడా ఒక లేఖ ఇప్పుడు ఒక లేఖ విడుదల చేశాడు తాజాగా ఆ లేఖలో కూడా ఈ కాన్షియస్ పేర్లు అన్నీ ఉన్నాయి వెస్ట్ గోదావరికి సంబంధించినవి నర్సాపురం భీమవరం తాడేపల్లిగూడెం తణుకు ఎదవోలు ఉంగటూరు ఏలూరు పోలవరం గోపాలపురం కొవ్వూరు ఉండి ఈ కాన్షియస్ అంటే దాదాపు పదకొండు నియోజకవర్గాలను ఆయన మెన్షన్ చేశాడు ఈ పదకొండు సీట్లను పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి ఇవ్వవలసిందే లేకుంటే అసలు ఓట్లు బదిలే అవకాశం ఉండదు అని చెప్తున్నారు ఆయన ఈ పదకొండు పశ్చిమ గోదావరి జిల్లాలో సీట్లు ఇవ్వకపోతే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయి పదిహేను ఈస్ట్లో ఉన్నవి పద్దెనిమిది సో రెండు కలిపితే ముప్పై నాలుగు సో వెస్ట్ గోదావరిలో పదిహేనులో పదకొండు సీట్లను జనసేన పార్టీకి ఇవ్వని చెగొండగా లేఖ రాశారు ఈ లేఖపై ఎవరు స్పందిస్తారు ఎవరు స్పందించారు టీడీపీ ఎట్లా తీసుకుంటుంది ఏంటి అది వేరే సబ్జెక్ట్ బట్ ఆయన కోరుతుంది ఏంటంటే ఈ సీట్స్లో కనుక ఈ సీట్స్ కనుక కేటాయింపు చేయకపోతే జనసేన పార్టీకి ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు తెలుగుదేశం పార్టీకి ఓట్లు బదిలీ అవకాశమే లేదు అని కూడా ఆయన ఒక నిర్ధారణ చేసి పారేశాడు చేగొండ హరి గారు సో మొత్తంగా ఏంటంటే ఈస్ట్ వెస్ట్ అని కాదు ఈ నేను చెప్పిన మిగతా ఈ లిస్ట్ అంతా కూడా జనసేన పార్టీ వైపు నుంచి వస్తున్న సమాచారమే అంటే దాదాపు ఈ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ సీట్స్ పైన ఉన్నాయి ఇందులో మళ్ళీ ఈ సమన్వయ కమిటీలు ఈ మధ్యకాలం సమన్వయ కమిటీలన్నీ బంద్ అయిపోయాయి సమావేశాలు లేవు సమన్వయం లేదు ఏం లేదు ఎక్కడికక్కడ రసాభాస కూడా జరుగుతోంది మళ్ళీ ఇద్దరి మధ్య చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి బీజేపీ కూడా ఉంది కనుక అవసరమైతే బీజేపీకి సంబంధించిన అగ్ర నాయకులతో కూడా కూర్చొని ఈ నియోజకవర్గాలు సీట్లు సంఖ్య ఎవరు ఎక్కడ ఏమిటనేది ఫైనల్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది Thank you very much.